ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రమేష్ గారు, నా బర్త్డే రోజు నా మూవీ పోస్టర్ లాంచ్ అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలీదు, యాక్చువల్గా అన్నీ కూడా తెలీదు, నాకు ఇలా 8th మనకి ఇలా పోస్టర్ లాంచ్ ఉందండి అని చెప్పగానే నేను తెలిసి చెప్తున్నారా తెలిసి చెప్తున్నారా అనుకున్నాను, కానీ నిజంగా ఆయనకు తెలీదు. బట్ లక్కీలీ అది అలా కలిసి వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈఎంఐ, ఓకే, మూవీ గురించి వెళ్ళిపోదాం. చాలా కష్టపడి ఈ మూవీ తీశారు రమేష్ గారు. ఆయన నాకు తెలిసి రమేష్ గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ వాళ్ళ ఫాదర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ ఓపెనింగ్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు, లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగింది. ఆయన చాలా చాలా కష్టపడి ఈ రోజుకి ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇంకొంచెం ప్యాచ్ వర్క్స్ అండ్ వన్ సాంగ్ షూట్ ఉంది, సో మోస్ట్లీ అది కూడా ఇంకా ఈ 10-15 డేస్లో అయిపోతుంది. అండ్ అలాగే మూవీ గురించి చెప్పాలంటే స్పెసిఫిక్గా నాకు ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అనగానే ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే ఇప్పుడు నేను హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేసే స్టేజ్లో ఉన్నానా అసలు. ఇంకా నేను మెయిన్ లీడ్గానే అంటే లైక్ సింగిల్ హీరోయిన్గానే నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు కదా, సో ఇది కష్టమవుతుందేమో అని రమేష్ గారికి చెప్తే, వెళ్ళలేదు భానుగారు నా కథకి కంపల్సరీ మీరే కావాలి అని ఆయన ఇంటికి వచ్చి కథ చెప్పడం జరిగింది. ఆయన నాకు లైన్ చెప్పినప్పుడు చాలా నచ్చింది, ఈ రోజుల్లో అమ్మాయిలు నిజంగానే లైక్ ఇప్పుడు భర్తలు చనిపోయినప్పుడు కానివ్వండి లేకపోతే సింగిల్ ఉమెన్స్ పిల్లల్ని తీసుకుని, అందరికీ తెలుసు మామూలుగా అమ్మాయిలు పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ చనిపోవడం జరుగుతుంది, పిల్లల్ని టేక్ కేర్ చేయవలసి వస్తుంది, కొన్ని కొన్నిసార్లు సింగిల్గానే లైఫ్ లీడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ నిజంగానే ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఎంత పెద్ద బెంజుకార్ అయినా కూడా ఈఎంఐ కట్టాల్సిందే. సో ఈఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో. సో అలాంటి ఈ మూవీ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి చిన్న చిన్న దగ్గర నుంచి, లైక్ మనకి బైకుల దగ్గర నుంచి ఈఎంఐలు ఉన్నాయి అండ్ టీవీల దగ్గర నుంచి చాలా చిన్న చిన్న వసతులకు కూడా ఈఎంఐలు ఉంటున్నాయి ఈ రోజుల్లో. సో ఎలా స్ట్రగుల్ పడుతున్నారు, ఏం జరుగుతుంది అండ్ సొసైటీలో అమ్మాయిలు ఎలా కష్టపడుతున్నారు అనే దాని మీద ఈ కథ నిర్మించబడింది. అండ్ నన్ను ఎంచుకొని నా మీద నమ్మకంతో ఈ మూవీ నాకు ఇచ్చినందుకు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హ్యాపీ దసరా, థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ నిక్ ద టీఎఫ్సీసీ లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.